వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాట్సాప్లో చాటింగ్లు, వీలైతే మీటింగ్లు, ఫేస్బుక్లో కామెంట్లు. మీకు నచ్చిన కలర్ ఏంటి, నాకు నచ్చిన కలర్ ఏంటి అంటూ కలర్ఫుల్గా ప్రేమాయణం కొనసాగింది. ఇది ఒక తూరంగి ప్రేమ కథా చిత్రం. తూరంగి ప్రేమ కథా చిత్రం ఏమిటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఆ ప్రేమ కుటుంబం దాకా చేరింది. సినిమాలో విలన్లు వచ్చిన మాదిరిగా ఈ ప్రేమ కథకు బంధువులు వచ్చారు. అంతే, ఏముంది, ఒక ఫైట్ సీన్ ఏర్పడింది. నువ్వా నేనా అంటూ బీర్ బాటిళ్లు సైతం తూటాలుగా పేలాయి. ఆ ప్రేమకు రక్తం చిందించాడు. కానీ ఆ ప్రేమికుడు ఏమయ్యాడు? తూరంగి అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి ప్రేమ వ్యవహారం గురించి తెలియాలంటే కాకినాడ జీజీహెచ్కు పోయొద్దాం రండి. తూర్పుగోదావరి జిల్లా తూరంగి గ్రామానికి చెందిన రట్టా దుర్గాప్రసాద్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయకపోతే అందర్నీ చంపేస్తానని యువతి తల్లిదండ్రులను బెదిరించిన దుర్గాప్రసాద్, విషయం తెలుసుకున్న యువతి సోదరుడు మోహన్ కుమార్ తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం దుర్గాప్రసాద్పై హత్యాయత్నం చేశాడు. దుర్గాప్రసాద్ను మాట్లాడే పని ఉంది అని రామాలయం దగ్గరకు రమ్మని పిలిచిన మోహన్ కుమార్ అతని స్నేహితులు కలిసి దుర్గాప్రసాద్ను బైక్పై కొంత దూరం తీసుకెళ్లి దుర్గాప్రసాద్ ముఖంపై బీర్ బాటిల్స్, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దుర్గాప్రసాద్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించి బైక్పై తీసుకెళ్లి అతని ఇంటి సమీపంలో పడవేసి పరారైన మోహన్ కుమార్, అతని స్నేహితులు, దుర్గాప్రసాద్ను గుర్తించిన అతని బంధువులు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న దుర్గాప్రసాద్ స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసి ఐదుగురు యువకులను, ఒక బాలుడిని ఇంద్రపాలెం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సిస్టర్ నేర్పిస్తున్నాడు అనేటువంటి కారణం చేత ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్ మొబైల్ చేసి చేసింది తప్ప ఎటువంటి పాత కక్షలు లేవండి. రొట్టా దుర్గాప్రసాద్ అనే ఆసామి ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ స్టేట్మెంట్ మీద 21వ తారీఖున సాయంత్రం 22వ తారీఖున ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ స్టేట్మెంట్ మీద 307 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ రొట్టా దుర్గాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి దీంట్లో ఈ కేసులో ఏమనేటటువంటి గురుమోహన్ వాళ్ళ సిస్టర్ని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డం వల్ల ఈ గురుమోహన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ స్నేహితులు మరొక 7 గురిని తీసుకుని ఈ తోరంగి గ్రామంలో ఉన్నటువంటి రొట్టా దుర్గాప్రసాద్ని ఫోన్ ద్వారాగా అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి ఆ సందులోకి పిలిపించి అక్కడి నుంచి ఈ గురుమోహన్ కూడా బైక్ మీద అతన్ని తీసుకుని వెళ్లి అక్కడ ఒక కిల్లి షాప్ ఉంటే ఆ కిల్లి షాప్ దగ్గర కొట్టడమే కాకుండా అక్కడి నుంచి మళ్లీ వెలమల దూరంలో ఉన్నటువంటి ఏరియాలో కూడా తీసుకుని వెళ్లి అక్కడ బీర్ బాటిల్ తోటి అతని తల మీద, బాడీ మీద కూడా గాయాలు కలగజేశారు. ఇదంతా కూడా 21వ తారీఖు సాయంత్రం 6:30 రిపోర్ట్ అయిన తర్వాత అతను ఇమీడియట్ గా వాళ్ళ యొక్క బంధువుల సహాయంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ రొట్టా దుర్గాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ చెల్లి నేర్పిస్తున్నాడు అనేటటువంటి కారణం చేత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మొబైలైజ్ చేసుకుని అతన్ని చాలా గట్టిగా కొట్టారు. దాని మీద బ్లడ్ కూడా, హెడ్ ఇంజురీస్ కూడా చాలా ఎక్కువగా జరిగినాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్లో అడ్మిషన్లో ఉన్నాడు, మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఈ రోజున మా ఎస్ఐ గారికి రాకుండా సమాచారం మేరకు నిన్న సాయంత్రం 3:30 వీళ్ళ 6 గురిని దీంట్లో ఈ కేసులో ఉన్నటువంటి టోటల్గా 8 మంది ముద్దాయిల్లో 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్నటువంటి ఒక జువైనల్ కూడా అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం.